దేశం నీకేమిచ్చిందని అడిగేటప్పుడు దేశానికి నువ్వేమిచ్చావని చూడు అనేటువంటిది పెద్దలు చెప్పేవాళ్ళు ఎందుకంటే నీ జీవన విధానం సక్రమంగా ఉంటుంది అంటే దేశాన్ని నీకు ఇచ్చినటువంటి ఆస్తి లే ఏ సిరియా లాగానో లేకపోతే ఏ జ బర్మాలో రోహింగ్యాల్లాగానో పారిపోయి బ్రతకాల్సినటువంటి స్టేజ్ కాకుండా నిన్ను నీకు నువ్వు కష్టపడి ఎదిగితే తగినటువంటి అవకాశాలు ఈ అవకాశాల్లో పోటీ ఉంటుంది ఆ పోటీలో ఎట్లయినా సరే చూసుకోవాలి ఇది చెప్తుంటారనమాట దాంట్లో మనం పోటీలో తట్టుకోలేకపోతే దేశాన్ని దూషించడం ద్వేషించడం లాంటి యుద్ధనేది పెద్దలు చెప్పేటువంటి మాట అయితే ప్రపంచానికి భారతదేశం ఏమి ఇచ్చింది భారతదేశం ప్రపంచం నుంచి ఏం ఆశించింది కాబట్టి భారతదేశం ప్రపంచానికి ఏమి ఇచ్చింది అన్నదానికి సంబంధించి ఒక ఆరు ఇంపార్టెంట్ పాయింట్లు ప్రస్తుతం చెప్పుకోవాల్సినటువంటి ఇష్యూ ఉంది ఒకటి యోగా దాదాపుగా ఇది స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేస్తే పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల రెండు మధ్యలో ప్రస్తుతం దాన్ని ఆ తర్వాత కాలంలో పట్టించుకోలేదు ఇప్పుడైతే మోడీ వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితి దాన్ని యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటిని ప్రకటించడం ప్రపంచం మొత్తానికి యోగా సరే దాన్ని నచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రపంచానికి మనం ఆరోగ్య సూత్రాలలో భాగంగా ఇచ్చింది అది రెండవది రేడియో ప్రసారాలు అనేది కూడా మనల గురించి అంటారు కానీ అయితే ప్రపంచం మన దాన్ని అంగీకరించదు వాస్తవానికి రేడియోని కనుక్కున్నటువంటిది మాస్కోని అయితే అంతకన్నా ముందే భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మిల్లీమీటర్ శ్రేణి రేడియో తరంగాలను ఉపయోగించారు అప్పట్లో ఆ మైక్రోవేవ్ని ముందుగుండును పీల్చేందుకు గంట కొట్టేందుకు వాడేవాళ్ళు తర్వాత దాన్ని టెలిఫోన్ డిటెక్టర్ రూపంలో తెచ్చారు అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం తర్వాత ఫైబర్ ఆప్టిక్స్ ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేమంటూనే ఈ ఫైబర్ ఆప్టిక్స్కి సంబంధించినటువంటిది నరేందర్ సింగ్ కపాని అనేటువంటి శాస్త్రవేత్త పంజాబ్కి చెందిన ఆయన ఈ ఫైబర్ ఆప్టిక్స్ని కనిపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై ఐదు మధ్య ఆయన అనేక వ్యాసాలు కూడా రాశారు ఒకటి పంత అక్కడ ఈవేళ మనం ఇళ్ల దగ్గరికి డైరెక్ట్గా కేబుల్ ప్రసారాలు వస్తున్నాయి టెలిఫోన్లు వస్తున్నాయి అట్లాగే ఇంటర్నెట్ కూడా వాడుకుంటున్నాం వీటికి ఆజ్యుడు మన భారతదేశంలోనే ఉన్నారు పంజాబ్లో ఆయన ద్వారా ప్రపంచానికి ఇది పరిచయం అయింది అనేటువంటిది మరొక ఇంపార్టెంట్ దాని తర్వాత చూస్తే యుఎస్బి పో పోర్టు ఇది యూనివర్సల్ ఏదైతే మనం యూనివర్సల్ సీరియల్ సీరియల్ బస్ అనేటువంటి యూస్ యూఎస్బి పోర్టుకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఒకదాన్ని మరొకదాన్ని కనెక్ట్ చేసుకోవడానికి సంబంధించినటువంటిది ప్రస్తుతం వాడుతున్నాం దీనికి కూడా భారతదేశంలోనే మూలం ఉంది యూఎస్బి సాంకేతికని ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తి అజయ్ భట్ పంతొమ్మిది వందల తొంభైలలో బట్ అతడి బృందం దీన్ని అభివృద్ధి చేసింది తర్వాత రెండు వేల నాటికి కంప్యూటర్ కనెక్టివిటీలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఫీచర్గా మారిపోయింది రెండు వేల తొమ్మిది నుంచి ప్రపంచవ్యాప్తంగా దీనికి మరింత గుర్తింపు వచ్చింది అనేటువంటిది మరొక కీలకమైనటువంటి విషయం అట్లాగే షాంపూలు ఏదైతే ఈవేళ ప్రపంచం అంతా వాడుతోందో అది ఒకప్పుడు మనం కుంకుడుకాయల్ని కొట్టి వాడేవాళ్ళం దాన్ని అప్పట్లో పదిహేనో శతాబ్దంలో మొక్కల ఆకులు పండ్లు విత్తనాలతో తయారు చేసినటువంటి వాటిని బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి బట్టుకెళ్ళి వాడేవాళ్ళట ఆ తర్వాత కాలంలో వాటిని మిషనరీ ద్వారా తయారు చేసిన షాంపులు ఇప్పుడు మనకు వదిలిపెడుతున్నాయి అట్లాగే ఫ్లెష్ టాయిలెట్లు సింధు నాగరికత కాలంలోనే భారతదేశం వాడింది అనే దానికి సజీవమైనటువంటి సాక్ష్యాలు పురావస్తు తవ్వకాల్లో గతంలో బయటపడ్డాయి ఆ కాలం నుండి కూడా ఇక్కడ రిజర్వాయర్లు క్రమబద్ధమైనటువంటి మురుగునీటి వ్యవస్థ ఉంది అనేది భారతదేశానికి సంబంధించిన చరిత్రకారులు చెప్పేటువంటి అంశం ఇవన్నీ భారతదేశం అందించినటువంటి ఆరు కీలకమైన ప్రపంచానికి అలవాటు చేసి అందించినటువంటి వాటి కింద చెప్పుకుంటారు